మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఓటమి భయంతో చివరకు ప్రత్యర్థి పార్టీల జెండాలను అక్రమంగా కూల్చివేస్తున్నారు. మచిలీపట్నంలోని భాస్కరపురంలో జనసేన పార్టీ జెండా దిమ్మెను అర్ధరాత్రి జేసీబీతో కూల్చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ దిమ్మెలను వైసీపీ గూండాలు కూల్చివేశారు. బాలశౌరి జనసేనలో చేరుకున్న సందర్భంగా మచిలీపట్నంలో జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. తన కుమారుడు ఓడిపోతాడనే భయంతోనే మాజీ మంత్రి పేర్ని నాని ఈ తరహా కుట్రలకు తెరలేపారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జెండా దిమ్మ కూల్చివేతపై పోలీసులకు జన సైనికులు ఫిర్యాదు చేశారు. జెండా దిమ్మ తిరిగి నిర్మిస్తామన్నారు. పదకొండో డివిజన్ లో కరుణాకర్ గారు అలాగే చాని శివ గారు అక్కడ జన సైనికులు సంతోషంగా ఒక జెండా దిమ్మ కట్టి అక్కడ జెండాను ఎగరేసుకుంటే అప్పుడు అధికారులు మున్సిపాలిటీ అధికారులు పోలీసు వారు వచ్చినప్పుడు మేము అధికారులను గౌరవించి పరిచెప్పినప్పుడు వాడు వెళ్ళిపోయారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు దాన్ని పెద్ద చేయడానికి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని మళ్ళీ మనం రాత్రి మేము వాళ్ళు ప్రయత్నిస్తుంటే మేము అందరం ఉంచున్నాం. వెళ్ళిపోయి ఈరోజు నిన్న రాత్రి ఈ దిమ్మను పగలగొట్టారు. దిమ్మంటే ఏంటంటే ఒక పవిత్రమైన దేవాలయం మాకు. జనసేన పార్టీ దిమ్మంటే మాకు పవిత్రమైన దేవాలయం. మా దేవాలయాన్ని కొలగొడతా ఉంటే చూస్తా ఊరుకుంటామా? మేము తప్పు చేయం, మీరు తప్పు చేస్తే చూస్తా ఊరుకునే ప్రసక్తే లేదు. మీ టైం అయిపోయింది. ఎందుకంటే మొదలెడతమే ప్రజావేదికను పడగొట్టారు. ఎవరైనా ఏమైనా శంకుస్థాపన చేసి మంచి పనులు చేస్తారు, ఎలాంటిది నువ్వు పడగొట్టారు. ఇవాళ మా యొక్క దిమ్మను పడగొట్టారు. ఇవాళ మా యొక్క మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దేనికంటే బాలశౌరి గారు మాకు జాయిన్ అవుతున్నారు, మా పార్టీకి మంచి నాయకుడు జాయిన్ అవుతున్నారు. ఆయనకు మద్దతుగా మేమందరం కూడా స్వాగతం పలుకుతానికి వెళ్తుంటే గొడవ పెట్టేసుకుంటే మేము అరెస్ట్ చేసేద్దామని పోలీసులతో ఒక 50 మంది పోలీసులు దింపేశారు. 50 మందిని కాదు 100,000 మంది దింపుకోండి. దేనికి భయపడేది లేదు, తప్పులు చేసే ప్రసక్తి లేదు. మీరు చేస్తున్న దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు. ప్రతి డివిజన్లో దగ్గరుండి నేనే కట్టిస్తాను ఆ డబ్బులతో, మీ సాధనం చేసుకోండి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ? శంకరి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని భాస్కరపురంలో జనసేన నాయకులు ఇటీవల జెండా దెమ్మ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతంలో జెండా దెమ్మకి అనుమతి లేదంటూ ఆ పేరు నాని ఆధ్వర్యంలో అధికారులు ఇటీవల అక్కడికి పడగొట్టేందుకు రాగా జనసేన నాయకులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి నుంచి వారు వెనుదిరిగారు. అయితే అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి ప్రొక్లయంతో జనసేన దెమ్మను కూల్చివేయడంతో పాటు ఆ మొత్తం వీడియోలు కూడా ఫోన్ లో తీసి పైన పేరు నాని కావచ్చు అతను ఆ దగ్గర ఉండే ముఖ్య నాయకులకు పంపించినట్టు కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. అది గతంగా మొత్తం సీసీ కెమెరా రికార్డు కాబట్టి దీని ఆధారంగా జనసేన పార్టీ నాయకులు కూడా కొంచెం క్రితం పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అది ఇంకేంటి చర్యలకు సంబంధించి పేరు నాని కనుసంలోని ఇదంతా నడుస్తుందంటూ అతనిపై విచారణ చర్యలు తీసుకోవాలని కూడా వారు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఎక్కడ నుంచి దెమ్మ కూల్చారో అక్కడ ఆందోళన కూడా చేపట్టారు. ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకనే విదేశాలు రచ్చుకుంటారో జనాల్లో మధ్య భయం సృష్టించే విధంగా వాతావరణం కల్పిస్తున్నారని, అందులో భాగంగానే జనసేన పార్టీ ఫ్లెక్సీలు ఎక్కడున్నా ఎక్కడ కటౌట్లు ఏర్పాటు చేసినా తొలగించి ఏర్పాటు చేయడం, చివరికి జెండా దెమ్మలు కూడా ఆ తొలగించి అంత మూర్ఖం చర్యలకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఎక్కడైతే కూల్చివేశారో అదే ప్రాంతంలో మరోసారి జెండా దెమ్మను నిర్మించి చేరతామని కూడా అవరు ఇప్పటికే స్పష్టం చేశారు. వేరునాని మొదటి నుంచి కూడా ఇటువంటి కుట్ర రాజకీయాలు తరలేపుతున్నారని, నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే వేరులకు పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకుని వారిపై ఒత్తిడి తెచ్చి తద్వారా జనసేన నాయకుల్ని జనసేన నాయకులు కట్టడి చేసేందుకు ఇటువంటి కుట్రలు పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరిస్థితి, అదేవిధంగా బందర్లో ఇతర నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా పోటీగా జనసేన నాయకులు చాలా చోట్ల కూడా తాము కూడా సిద్ధం అలాగే సంసిద్ధం అంటూ కూడా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ఒక అనుమతి లేకపోతే ఇరు పార్టీల ఫ్లెక్సీలు తొలగించాల్సిన అధికారులు మాత్రం కేవలం
జనసేన పార్టీ నాకు శిక్షించాల్సింది కూడా అనేక ప్రాంతాలు వివాదాస్పదంగా మారింది. ఇటువంటి చర్యలకు సంబంధించిన ఏసీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా భయంతో ఓటమి భయంతో ఈరోజు ఇట్లా వ్యవహరిస్తారని కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా తమకు తగ్గేదే లేదని రేపటి నుంచి ఇటువైపు ఇప్పటికే చంద్రబాబు పొనగా భేటీ తర్వాత రేపటి నుంచి అభ్యర్థులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు వైసీపీ నాయకులు చేసే కుట్రలు కలిపి ఎదుర్కొంటామని పోటీగా అన్ని ప్రాంతాల్లో బ్యానర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో బాలశౌరి విజయ మచిలీపట్నం ఎంపీ వైసీపీ ఎంపీ బాలశౌరి కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన వేలాది మంది అభిమానులతో కూడా ర్యాలీ పడుతున్నారు. ఈరోజు జన్నాజమ్మ కూర్చొని ఆయన ఘటనలో భారీగా జనసైనికులు అందరూ కూడా తరలి వచ్చి ఆ ప్రాంతంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఇక్కడ నుంచి కూడా తాము ఎన్నికలు రణరంగానికి సిద్ధంగా ఉన్నామని తేల్చుకుంటామని కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి ఇది కృష్ణా జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ పరిణామాలపై మాత్రం వైసీపీ చర్యలు తీసుకోవడంపై అధికారులు పోలీసులు తీర్పు కూడా మీరు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వారు ఎవరైతే చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో అధికారులపై కూడా తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా రేపు వచ్చే గవర్నమెంట్ లో తాము కేసులు పెడతామని కూడా హెచ్చరించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. శాంకర్.